తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించిన చీవూరి హరికిరణ్. కలెక్టర్ పర్యటనలో భాగంగా రంపచోడవరం మండలం పందిరి మామిడి వద్ద జీడి పక్కల ప్రాసెసింగ్ యూనిట్, పుట్టగొడుగుల ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని సుమారు 60,000 ఎకరాల్లో జీడి మామిడి సాగు చేసే 20,000 మంది గిరిజన రైతులకు ఈ జీడిపప్పు తయారీ కేంద్రం ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రస్తుత ధర కంటే 200 నుండి 300 రూపాయలు అధికంగా వస్తాయని, ఈ యూనిట్ల వల్ల గిరిజనుల యొక్క ఉపాధి మెరుగుపడుతుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు సముదాయించి స్థానిక ITDAPO వెలుగు సంస్థకు చెందిన VDVK ద్వారా ఈ కార్యక్రమం చేపట్టామని, జిల్లాకు వచ్చిన మొదటిసారి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ITDAPO ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం అధికార యంత్రాంగం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ITDA రంపచోడవరం ఏరియాలో గౌరవ శాసనసభ్యులు ధనలక్ష్మి గారితో కలిసి PO ITDA ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాషు ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఇనాగరేట్ చేయడం జరిగింది. సో రంపచోడవరం ఏరియాలో ప్రిడామినెంట్గా క్యాషు క్రాప్, ఒక దాదాపు 3 లక్షల ఎకరాలు ఇక్కడ పంట సాగు చేస్తుంటే 60,000 ఎకరాలు క్యాషు క్రాప్ని సాగు చేస్తుంది. సో దీంట్లో సాగు చేసే రైతులు కూడా దాదాపు 20,000 మంది రైతుల వరకు కూడా ఈ పంటను సాగు చేస్తూ ఉంటారు. వందన్ వికాస్ కేంద్ర VDVK అని చెప్పి దాదాపు ఇక్కడ 61 VDVK, ఒక్కొక్క VDVK 300 మంది సభ్యులు ఉంటారు. సో అట్లాంటివి 61 VDVK మన ITDA రంపచోడవరం 7 మండలాల పరిధిలో ఉన్నాయి. దాంట్లో ఒక 15 VDVK అంటే దాదాపు 4,500 మంది వాళ్ళ ఈ క్యాషు ఏదైతే ఉందో ఈ పిక్కలు సేకరించి వాటికి ప్రాసెసింగ్ ఇక్కడ చేసే విధంగా ఈ ప్రాసెసింగ్ సెంటర్ని దాదాపు 25 లక్షల రూపాయలతో ఈ ప్రాసెసింగ్ సెంటర్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. దీన్ని ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో, PO గారి సమక్షంలో ఈరోజు ఇనాగరేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో దీనివల్ల గిరిజనులకి, ఈ సాగు చేసే రైతులకి, ఇక్కడ క్యాష్ సాగు చేసే రైతులకి అదనంగా ప్రతి కేజీ మనం ఏదైతే అమ్ముతారో వాళ్ళు ముందు కంటే కనీసం 200 నుంచి 300 రూపాయలు ఎక్కువగా వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా ఒక్కొక్క కేజీకి ఒక ఎకరం సాగు చేస్తే 1 టన్ను పిక్కలు వస్తాయి. ఆ టన్ను అంటే 1000 కేజీలు. 1000 కేజీల్లో 250 ప్రాసెస్ చేయగా 250 కేజీలు అంటే ఒక 25% యాక్చువల్ క్యాషు పిక్క నుంచి మనం క్యాషు తీయడం జరుగుతుంది. దాంట్లో ప్రతి కేజీకి కూడా 200 నుంచి 300 రూపాయలు అదనంగా, అది మినిమం, బేర్ మినిమం. ఇంకా మంచి ప్యాకేజింగ్, బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ టైఅప్ చేస్తే ఇంకా 300 కూడా ఇంకా పెరిగే అవకాశకరం ఉంది. దీంతో మంచి లైవ్లీహుడ్ యాక్టివిటీ ఇది. సో ఇది ITDA రంపచోడవరం ఏరియాలో PO గారు ఇనిషియేటివ్ తీసుకొని కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రెండింటిని సేకరించి సమీకరించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో ఇది మొట్టమొదటిగా నేను జిల్లాకు వచ్చిన తర్వాత రంపచోడవరానికి వచ్చి ఇట్లాంటి ఒక యూనిట్, ఏదైతే అదనంగా ఇన్కమ్ వచ్చే గిరిజనులకి అదనంగా ఇన్కమ్ వచ్చే యూనిట్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగరేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే, బడుగు బలహీన పేద వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు రోజురోజుకి బాగుపడాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ని DBT పథకాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాలు చాలా, అది రైతు భరోసా దగ్గర నుంచి హాస్టల్ ఫీజుల వరకు, దాని తర్వాత నేతన్న నేస్తాం, అట్లా ప్రతి ఒక్కరికి కూడా మంత్రి గారు భరోసా, అట్లా ప్రతి ఒక్కటి కూడా ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పథకాలు వాళ్ళకి లబ్ధి చేకూరాలి, వాళ్ళు ముందు కంటే బాగుపడాలి ప్రతి సంవత్సరం అని చెప్పి ఇవి చేస్తున్నారు.
దాంట్లో భాగంగా ఇది కూడా ఒక మంచి లైవ్లీహుడ్ యాక్టివిటీ. కోవిడ్ సమయంలో, కోవిడ్ మీకు తెలుసు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కూడా కొంచెం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీ, ఎక్కువ ఆదాయం వచ్చే యాక్టివిటీ ఖచ్చితంగా తోడ్పాటునిస్తుంది పేద ప్రజలకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హావ్ ఇనాగ్రేటెడ్ ఐ కంగ్రాచులేట్ పీవోఐటీడీఏ రంపచోడవరం ఫర్ టేకింగ్ అప్ సచ్ అన్ ఇనిషియేటివ్. ఇది ఇంకా వేరే మండలాలకు కూడా ఇది ఎలా పనిచేస్తుందో చూసి వేరే మండల కేంద్రాలు, ఐటీడీఏలో 7 మండలాలు ఉన్నాయి. సో ఒక మండల కేంద్రంలో రంపచోడవరంలో ఇది చేశారు. ఇంకా గంగవరం ఉంది, మిగతా మండలాలు కూడా ఏవైతే ఉన్నాయో దేవీపట్నం ఇట్లాంటి చోట్ల కూడా ఇవన్నీ మిగతా మండలాలకు కూడా విస్తరించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. హౌ ఇట్ వర్క్స్ విల్ సీ, హౌ ఇట్ వర్క్స్ ఎక్స్పాండెడ్ టు అదర్ మార్కెట్స్.